సో అందరికి హై వెల్కమ్ టు యూవీకే గేమింగ్. సో ఇప్పటి మన ఛానల్లో ప్రతి ఒక్క గేమ్ గురించి నేనైతే న్యూస్ అయితే చెప్పబోతున్నాను అన్నమాట. సో మీకు ఏ గేమ్ కావాలనో దాని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ గేమ్ గురించి ఏమైనా న్యూస్ వెళ్తే మాత్రం తప్పకుండా నేనైతే వీడియోస్లలో కవర్ చేస్తాను అన్నమాట. సో డైలీ ఒక వీడియో అయితే చేస్తాను. ఒకవేళ బీజేఎంఐ న్యూస్ వచ్చినా బీజేఎంఐ న్యూస్ చెప్తాను. సో బీజేఎంఐ అయితే వదిలిపెట్టాను, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి GTA 6 అన్నమాట. సో GTA 6 గురించి ఒక న్యూస్ అయితే ఉన్నది. అదేంటిదంటే 17 ఇయర్స్ పోరాడు అన్నమాట. ఈ 17 ఇయర్స్ పోరాడు ఏం చేసిందంటే, జీటీఏ సిస్టమ్స్ ఉంటాయి కదా, అంటే మెయిన్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆ మెయిన్ సిస్టమ్స్ని హ్యాక్ చేసిండు. హ్యాక్ చేసి సో జీటీఏ వాళ్ళు GTA 6 అనేది డెవలప్ చేస్తారు కదా, ఈ డెవలప్ చేస్తున్న ఫుటేజ్ అయితే వీడు తీసుకున్నాడు అన్నమాట. సో ఈ హ్యాకర్ గారు తీసుకున్నాడు, ఈ పోరాడు తీసుకొని 90 వీడియోస్ అయితే పోస్ట్ చేసిండు అన్నమాట ట్విట్టర్లో. ఆ వీడియోస్లలో GTA 6 అనేది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. అండ్ వాటిలలో కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి, అండ్ పోలీసులు అడ్వాన్స్గా ఎట్లా కలుగుతారో అని చెప్పేసి అల్లు ఉన్నది. సో అవన్నీ మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు దొరుకుతాయి. కాకపోతే నేను అప్లోడ్ చేయను, ఎందుకంటే ఒకవేళ కార్పొరేట్ ట్యాక్స్ ఇస్తే మాత్రం కష్టమవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ పోరన్ అయితే అరెస్ట్ చేసారు అన్నమాట. అండ్ ఈ పోరంది లండన్ అన్నమాట. మనం లండన్ వే వేరే పని చేస్తా అంటే వీడు లండన్ వే హ్యాక్ చేసిండు అన్నమాట. అండ్ 17 ఇయర్స్లోనే హ్యాక్ చేసిండు, అదే GTA 5 వాళ్ళది. అది గ్రేటు, ప్లస్ తప్పు పని చేసిండు, అది ఓకే కానీ సో గ్రేట్ అన్నమాట. మంచి స్కిల్సే ఉన్నాయి మన దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసి UGW అన్నమాట. సో UGW అంటే అండర్ వరల్డ్ గ్యాంగ్ వార్స్ అన్నమాట. సో మనకి ఈ గేమ్ డెవలప్ చేస్తుంది మన ఇండియన్ డెవలపర్సే అన్నమాట. ఈ గేమ్లో మనకు బ్యాటిల్ రాయల్ ఉంటుంది, ప్లస్ గ్యాంగ్ వార్ ఉంటుంది అన్నమాట. 2 గ్యాంగ్స్ ఉంటాయి, ఆ గ్యాంగ్స్ మధ్యలో ఫైట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తారుగా 2 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి చూడండి, ఒకటి గుండుగాడు ఇంకోటి గడ్డమోడు. ఈ గడ్డమోడు ఏమో లుంగి కట్టుకుని ఉంటాడు అన్నమాట, ఈ గుండుగాడు ఏమో మంచిగా డ్రెస్ అయితే వేసుకొని ఉంటాడు. సో వీళ్ళిద్దరికి సపరేట్ సపరేట్ గ్యాంగ్ ఉంటుంది, అండ్ వీళ్ళిద్దరు గ్యాంగ్ కలిపి మనకు ఫైట్ ఉంటుంది అన్నమాట. ఈ మోడ్ అయితే ఉంటుంది, అంటే మనకు 2 గ్యాంగ్స్ కలిసి కొట్టుకునేటట్టు అయితే మనకు ఒక మోడ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకు వెపన్స్ వచ్చేసి సుత్తు ఉంటుంది చూడండి, ఆ సుత్తే అన్నమాట. అండ్ మనకు గొడ్డల్స్ ఉంటుంది, బుల్లెట్ అండ్ జీప్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీళ్ళ డిస్కార్డ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికెళ్ళైతే మీరు జాయిన్ కాండి. అండ్ మీరు దీన్ని ఒకవేళ ఇంకా ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళైతే బీటా టెస్ట్ అనేది రిలీజ్ చేస్తారట. సో వీళ్ళ డెవలపర్స్ అయితే చెప్పారు. సో మీరు ఈ బీటా టెస్ట్ అనేది ట్రై చేయాలనుకుంటే వీళ్ళ డిస్కార్డ్లో జాయిన్ కాండి. సో డిస్కార్డ్లో జాయిన్ అయితే సో బీటా టెస్ట్ రిలీజ్ అయినప్పుడు మనకు ఒక ఫామ్ అయితే ఇస్తారు, ఆ ఫామ్ అయితే రింపాలన్నమాట, రింపితే మనకు బీటా టెస్ట్ అనేది ఇస్తారు. సో మీకు డిస్కార్డ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియోలో చూసుకోవచ్చు, సో వీళ్ళైతే పెద్ద ఆఫీస్ ఉన్నది అన్నమాట, అండ్ చాలా గ్రాండ్గా వీళ్ళైతే ట్రై చేస్తారన్నమాట మన ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీని. సో ముంగళ తీసుకపోవడానికి చాలా ట్రై చేస్తారు. సో మన ఇండియన్ గేమ్కి మనమే సపోర్ట్ ఇవ్వాలి, ఎవరైతే సపోర్ట్ ఇయ్యారన్నమాట. అండ్ వీళ్ళ గేమ్ కాన్సెప్ట్ అయితే నాకు నచ్చిందన్నమాట. సో ఎంతమంది నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది నన్ను అడుగుతారన్నమాట, సో బీజేఎంఐలో మనకు ఆర్పీ అనేది ఎప్పుడు అన్లాక్ అవుతుంది. ఆల్రెడీ నేను వీడియోస్లలో చెప్పిన, కాకపోతే కొంతమందికి అర్థం కానట్టున్నది. సో అడుగుతారు కాబట్టి సో ఈ వీడియోలో చెప్తాను. సో మనకు బీజేఎంఐలో మనకు రాయల్ పాస్ అనేది ఎప్పుడు అన్లాక్ అవుతుంది అంటే, ఫస్ట్ బీజేఎంఐ అయితే అన్బ్యాన్ కావాలి. సో బీజేఎంఐ అన్బ్యాన్ అయిన తర్వాత బీజేఎంఐలో మనకు అప్డేట్ రావాలన్నమాట. సో మనకు బీజేఎంఐలో అప్డేట్ వస్తే అప్పుడు మనకు బీజేఎంఐలో మనకు రాయల్ పాస్ అనేది అన్లాక్ అవుతుంది, మనము రాయల్ పాస్ అనేది కొనగలుగుతాం అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా మీకు వేరే గేమ్స్ గురించి ఏమన్నా న్యూస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ గేమ్స్ మీద ఏమైనా న్యూస్ ఉంటే మాత్రం తప్పకుండా నేనైతే వీడియో చేస్తాను. సో ఇదన్నమాట వీడియో ఉన్నది. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి ఫాలో అయ్యి తప్పకుండా మెసేజ్ చేయండి.